ఒకడైనటువంటి పరమాత్మ అనేకంగా మారినాడు ఆ ఒక్కనిగా ఉన్నప్పుడు కారణ స్వరూపంలో ఉన్నాడు అనేకముగా మారినప్పుడు కార్య రూపాన్ని ఆయన పొందినాడు సవా ఏషః తదా ద్రష్ట నాపశ్యతు దృశ్యమేకరాట్ సవా ఏతస్య సంద్రష్టుః శక్తిః సదసదాత్మిక మాయా నామ మహాభాగ ఏదం నిర్మమే విభువు నిర్గుణ నిరాకారుడైనటువంటి పరమాత్మ ఈ జగత్తులన్నిటిని కూడా సృష్టించినాడు విదుర నిర్గుణ నిరాకారుడైనటువంటి పరమాత్మ ఒకవేళ ఈ జగత్తులన్నిటిని సృష్టించినట్టయితే అనేక సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలను నాకు తీర్చవయ్యా అన్నాడు ఏమిటి ఆ సందేహాలు కుమ్మరివాడు కుండను తయారు చేసినాడు అంటే శరీరం ఉన్నవాడు చేస్తాడా శరీరం లేనివాడు చేస్తాడా ఈ కుండ తయారైనదయ్యా అని అంటాడు ఒకడు ఎవరు తయారు చేసినారు కుమ్మరివాడు చేసినాడు వాని శరీరం ఏది వానికి శరీరం లేదు ఎవరైనా నమ్ముతారా లోకంలో ఇది ఎట్లానో ఈ అనంతకోటి బ్రహ్మాండాలు మనం చూస్తూ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో 86 లక్షల జీవరాశులతో కూడుకున్నటువంటి ఇవన్నీ కూడా పరమాత్మనే సృష్టించినాడు అని అన్నప్పుడు పరమాత్మకు శరీరం ఉండి తీరవలసిందే పరమాత్మకు శరీరం అనేది ఉండి తీరవలసిందే అని అంటే శరీరాన్ని కనుక మనం ఒప్పుకున్నాము అని అంటే మనకు శరీరం ఏ విధంగా ఉండి ఉపచయాపచయాలను పొందుతూ వృద్ధి హ్రాసభావాలను పొందుతూ చిన్నతనంలో బాలుడిగా ఉన్నాము ఆ తర్వాత యౌవనం వచ్చినది ఆ తర్వాత అనేక రకాల షడ్భావ వికారాలు అని అంటారు ఆ వికారాలు అనేటువంటి శరీరానికి మనకి ఏర్పడ్డట్టుగా పరమాత్మ కూడా ఏర్పడతాయి నిత్య శుద్ధ బుద్ధ అనేటువంటి ఏ బిరుదులు ఉన్నాయో పరమాత్మకు అవన్నీ కూడా వృధా అయిపోతాయి శరీరాన్ని ఒప్పుకుంటే ఈ సమస్య శరీరాన్ని ఒప్పుకోలేదు అని అంటే పూర్వపక్షి ఏమంటాడు భాష్యకారులు ఇవన్నీ కూడా విషయాలను తీసుకొని వారు రచించినటువంటి భాష్యాల్లో చెప్పినారు శంకరాచార్యుల వారు ఒకవేళ శరీరాన్ని కనుక మనం ఒప్పుకోలేదు అని అంటే కుమ్మరివాడు కూడా శరీరం లేకుండానే కుండను తయారు చేయాలి అని అంటాడు అది సాధ్యమయ్యే పని కాదు ఇది సాధ్యమయ్యే పని కాదు అందుకని బాగా ఆలోచన చేసి వ్యాస భగవానుడే సమాధానం చెప్పినాడు మాయా నామ మహాభాగా ఏదం నిర్మమే విభు జగద్గురు శంకరాచార్యుల వారిని మాయావాది మాయావాది అని అంటారు నిర్గుణ నిరాకారుడైనటువంటి పరమాత్మ జగత్తులను సృష్టించాలి సృష్టించినంత మాత్రాన జగత్తులో జగత్తులతో వానికి సంబంధం ఉండకూడదు జగత్తులో సంబంధం ఉండకూడదు పైపెచ్చు శరీరి అనేటువంటి దానివలన వచ్చేటువంటి వికారాలు పరమాత్మకు రాకుండా ఉండాలి ఇవన్నీ సమకూరాలంటే ఏం చేయాలి మాయా అనే దాన్ని ఒకదాన్ని అంగీకరించాలి జగత్తులన్నిటినీ పరమాత్మ సృష్టించినాడు అని అంటే పరమాత్మ తాను స్వతంత్రుడై సృష్టించలేదు పరమాత్మ మాయను అధీనంలో ఉంచుకున్నటువంటి వాడే సృష్టించినాడు ఏతావత జగత్తులన్నిటినీ సృష్టించినది ఎవరు అనంటే మాయనే సృష్టించినది అప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న ఏం వస్తుంది అనంటే జగత్తులన్నిటినీ సృష్టించినది మాయనే అనంటే అయిపోతుంది కదా తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశతు తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత మొదలైనటువంటి వాక్యాలన్నీ కూడా ఎట్లా సమన్వయం కావాలి అనంటే మాయా అనేది ఏది గలదో భగవద్ అధీనంలో ఉన్నటువంటి ఏ మాయా అనేది గలదో అది భగవంతుని కన్నా వేరుగా లేదు భగవంతుని కన్నా వేరుగా లేదు అది స్వతంత్రమై కూడా లేదు మాయను శక్తి అనే పేరుతో కూడా పిలుస్తారు ఒక మాటలో చెప్పుకోవాలి అంటే మీరంతా కూడా పురాణం అవుతున్నంత వరకు కూర్చొని ఉన్నారు పురాణానికి రాని వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు ఏమయ్యా ఇంతసేపు కూర్చున్నావా 3 గంటలు పురాణం దగ్గర ఎట్లా కూర్చున్నావు భగవంతుడు నాకు శక్తిని ఇచ్చినాడు కావున కూర్చున్నాను శక్తి అనేటువంటిది ఒకటి ఉన్నది కావున కూర్చుంటారు శక్తి అనేటువంటిది ఏది గలదో అది స్వతంత్రంగా ఎక్కడ లేదు ఒక వ్యక్తిని ఆశ్రయించుకొని ఉంటుంది ఆ శక్తియే మాయ ఆ మాయనే
పరమాత్మను ఆశ్రయించుకోనండి ఈ జగత్తులన్నింటినీ సృష్టిస్తున్నది కావున పరమాత్మకు ఏ విధమైనటువంటి లేపాలు ఉండవు అని సమాధానం చెప్పుకోవాలి ఇది ఎట్లా సాధ్యమవుతుంది మా గురువు గారు ఒక ఉపమానం చెప్తూ ఉండేవారు ఓ దంపతులు గ్రామాంతరానికి వెళ్ళినారు వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మంది స్నేహితులు ఆయనకు తారసపడ్డారు వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టవలసిన సమయం ఆసన్నమైనది కొత్తగా నీవు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినావు ప్రమోషన్ వేరే వచ్చినది అందుకని మాకింత లడ్డూల భోజనం పెట్టు అన్నాడు భార్యతో చెప్పినాడు 12 గంటలకల్లా నేను మా 10 మంది స్నేహితులతో సహా వస్తాను నీవు భోజనం అంతా సిద్ధం చేయాలి వెళ్ళిపోయినాడు ఆమె ఒక్కరితే ఉన్నది ఇంట్లో కూరగాయలు తెచ్చుకున్నది కత్తిరించుకున్నది పాత్రల నీటి కూడా శుద్ధి చేసుకున్నది వంట తయారు చేసినది విస్తరులు వేసి వడ్డన చేసి సిద్ధంగా ఉంచినది వచ్చిన 10 మంది భోజనం చేసినారు వెళ్ళే సమయంలో ఆ ఇంటి యజమాని దగ్గరికి వచ్చి ఏమంటూ ఉన్నారు అంటే ఎంత చక్కగా భోజనం పెట్టినావయ్యా అనుకుంటూ వెళ్ళినారు భోజనం పెట్టినది ఎవరు భార్య లోపల వంట ఇంట్లో ఉండి పరిగెత్తుకుంటూ వచ్చి ఆనేం పెట్టలేదు ఆనేం చేయలేదు చేసినంతా నేను ఆనని మీరు పొగుడుతున్నారేమిటి అంటుందా ఇల్లాలు ఒకవేళ ఆ మాట అనని ఇల్లాలు దగ్గరికి వెళ్ళి మనం అడుగుదామమ్మా నీవే అంత కష్టపడి చేసినావు పేరేమో ఆయనకు వచ్చినది అనంటే ఆయనకు పేరు వస్తే నాకు వచ్చినట్టే కదా అంటుంది లౌకికమైనటువంటి ఉదాహరణని మనం దృష్టిలో ఉంచుకున్నట్టయితే శక్తి అనేటువంటిది ఏది గలదో అది జగత్తులనన్నిటినీ సృష్టించినప్పటికీ కూడా నేను జగత్తులను సృష్టించినాను అని శక్తి చెప్పుకోదు ఎందుకంటే శక్తి స్వతంత్రురాలు కాదు ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఉదాహరణలో కూర్చునే శక్తి తినే శక్తి పడుకునే శక్తి వినే శక్తి అందరిలో ఉంటుంది కానీ ఆ శక్తి కనిపించేది కాదు ఒక వ్యక్తిని ఇష్టమై ఉంటుంది ఆ వ్యక్తి ఎవరు అనంటే పరమాత్మ ఈక్షతేర్నా శబ్దం అనేటువంటి బ్రహ్మసూత్రాల్లో శక్తికి స్వాతంత్రం లేదు పరమాత్మ అధీనంలో ఉంటూ జగత్తులను సృష్టిస్తూ ఉన్నది అని స్పష్టంగా వ్యాస భగవానుడు చెప్పిన దానికి ఎంతో అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని భాష్యాన్ని చెప్పినారు జగద్గురు శంకరాచార్యుల వారు అటువంటి ఆ పరమాత్మ ఒక్కడే ఉండి అనేకముగా మారినాడు ఏతావతా తాత్పర్యమేమైనది జగత్తులో ఎన్ని రకాల జీవరాశులను మనం చూస్తూ ఉన్నామో ఆ జీవరాశులందరూ కూడా పరమాత్మకు సంబంధించినటువంటి వికారాలే అందుకనే ఏ ఒక్కడిని నీవు నిరాదరణ చేయకు ప్రతివాణియందు పరమాత్మ ఉన్నాడు ప్రతివాణియందు పరమాత్మ ఉన్నాడు వాడు లేనిది ఏదీ లేదు జగత్తులో రేణు రేణున ఉన్నాడు భగవానుడు నీది నాదనుట కెవడో యజమానుడు ఇది నాది ఇది నీది అని మనం లోకల్లో అనుకుంటాము నీది నాది అనేటువంటిది అంటూ ఏమీ లేదు ఎందుకు అనంటే అంతా వాణిదే అంతా వాణిదే ఉంటూ ఉండగా వాణిదై ఉన్నటువంటి ఈ జగత్తులు ఎందు నాది అనేటువంటి భావం నాకు 10 ఎకరాల జాగ ఉన్నది 10 ఇండ్లు ఉన్నాయి ఇవన్నీ ఇండ్లు నావి అని అంటాడు ఇండ్లలో ఏది నీది ఆలోచన చేస్తూ వచ్చినాడు ఇండ్లలో మట్టి నీదా ఇండ్లలో కర్రలు నీవా నీది కాని దాని వస్తువులన్నిటి అందు కూడా ఇది నాది అనేటువంటి భావాన్ని కలిగి ఉన్నావు కానీ పరమాత్మకు సంబంధించినటువంటివి అయి ఉన్నాయి జగత్తులో ఉన్న వస్తువులన్నీ కూడా చివరికి ఎక్కడి దాకా వెళ్ళాలి ఈ శరీరము నాది కాదు ఇది పరమాత్మది ఈ ఇంద్రియములు నావి కావు ఈ మనస్సు నాది కాదు ఈ బుద్ధి నాది కాదు మరి నాదంటూ ఏదైనా ఉన్నదా అనంటే అన్నిటినీ చైతన్యవంతం చేసేటువంటి ఏ చైతన్యం గలదో ఆ చైతన్యాన్ని నేనై ఉన్నాను పరమాత్మ కన్నా వీడు వేరు కాదు ఇందులో సందేహించే అవసరం లేదు ఈ విషయాలన్నిటి కూడా చెబుతూ జగత్తుల యొక్క సృష్టి ఏ విధంగా కొనసాగినది అనే మాటలన్నిటి కూడా చెప్పినాడు యథాజలే చంద్రమసః కంపాదిః తత్కృతో గుణః దృశ్యతే అసన్నపి ద్రష్టురాత్మనో నాత్మనో గుణః ఇన్ని మాటలు చెప్పిన తర్వాత విదురునికి ఒక సందేహం కలిగినది మైత్రేయుని అడుగుతున్నాడు హే మైత్రేయ
ఇన్ని శరీరాల్లో ఆ పరమాత్మ అనేవాడు ఉన్నాడు అన్న తర్వాత శరీరాల్లో ఉన్నటువంటి ఎంతమంది జీవులు ఉన్నారో ఆ జీవులందరూ కూడా సుఖాన్ని ఏ విధంగా అనుభవిస్తున్నారో దుఃఖాన్ని కూడా అనుభవిస్తున్నారు కదా సుఖాన్ని అనుభవించే సమయంలో పరమాత్మ నాలో ఉండి సుఖాన్ని పొందుతున్నాడు అని చెప్పుకోవచ్చును కానీ దుఃఖాన్ని కూడా అనుభవిస్తున్నారు అన్నప్పుడు దుఃఖాన్ని ఎవరు అనుభవిస్తున్నారు పరమాత్మనే అనుభవిస్తున్నాడు అని చెప్పాలి పరమాత్మకు దుఃఖమే లేదు దుఃఖ అసమ్మిశ్రితమైనటువంటి సుఖస్వరూపుడే పరమాత్మ తప్ప దుఃఖముతో కూడుకున్నవాడు పరమాత్మ అని మాటను చెప్పినట్టయితే ఉపనిషత్తులలో చెప్పినటువంటి మాటలన్నీ కూడా వృధాయిపోతాయి కదా అనంటే చెబుతూ ఉన్నాడు ఉదాహరణ ఎంత చక్కని ఉదాహరణ అని చెప్పినాడు ఇటువంటి ఉదాహరణలన్నిటిని కూడా అనేకం అధ్యయనం చేసి చేసి జగద్గురు శంకరాచార్యుల వారు భాష్యాలను రచించినారు అందుకనే వారికి సంబంధించిన ధ్యాన శ్లోకంలో శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం పురాణాలలో వ్యాసభగవానుడు వేదాంతాన్ని అత్యంత సులభతరం చేసి మనకు తెలియజేసినాడు పరమాత్మకు ఏ విధమైనటువంటి లేపములు లేవు కంపాది లేపములు లేవు అనడానికి ఒక ఉదాహరణ ఇచ్చినాడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను మీరు సమాధానం చెప్పండి ఆకాశంలో ఉన్నటువంటి చంద్రునికి కదలికలు ఉన్నాయా మనం కదులుతూ ఉంటాం కదా కదిలినట్టుగా వాడు ఏమైనా కదులుతూ ఉంటాడా చెప్పండి కదలికలు లేవు వాణి సంచారం ఏదో సంచారం అంత వేగంగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా కదలిక లేకుండా హాయిగా ప్రశాంతంగా చేస్తుంటాడు మనం అల్లాడిపోతుంటాం కదా ఒక్కొక్కసారి బస్సు ఆపినప్పుడు స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు కానీ నేను ఇప్పుడు కదలికలు కలిగేట్టుగా చేస్తాను ఎట్లా ఆకాశంలో చంద్రుడు పున్నమనాడు విరాజిల్లుతూ ఉన్నాడు కింద ఒక పళ్ళెల్లో పాలు పోసినాము పాలతో కూడుకున్నటువంటి ఆ పాత్రను ఒక్కసారి కదిలించినాము చంద్రుడు కదిలినాడా లేడా ఒక చంద్రుడు కాడు 10 పళ్ళాల్లో నీళ్లు పోసి లేదా పాలను పోసి పళ్ళెములను అన్నింటిని కూడా కదిలించినప్పుడు చంద్రునిలో కంపం వచ్చినదా లేదా చంద్రునిలో కంపం వచ్చినది కానీ ఆకాశంలో ఉన్న చంద్రునికి ఏ విధమైనటువంటి కంపములు లేవు ఇక్కడ చెప్తున్నాడు యథా జలే చంద్రమసః కంపాదిహి తత్కృతో గుణః చంద్రుడు కదిలినాడు చంద్రుడు కదులుతూ ఉన్నాడు చంద్రుడు కదలకుండా ఉన్నాడు అని మనము ఆ పళ్ళెల్లో ఉన్నటువంటి చంద్రుణ్ణి నీళ్లలో ఉన్నటువంటి చంద్రుణ్ణి చూపి అంటాము కానీ నీళ్లలో ప్రతిబింబించేటువంటి ఏ బింబభూతుడైనటువంటి చంద్రుడు ఉన్నాడో వానికి కదలికలు ఉన్నాయా ఆకాశంలో ఉన్నటువంటి చంద్రునికి ఏ విధంగా కదలికలు లేకుండా ఉంటాడో నిర్వికారి అయి ఉంటాడో పరమాత్మ కూడా అందరి శరీరాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయనకు సంబంధించిన ప్రతిబింబముల వలె ప్రతిబింబానికి కదలికలు ఉన్నంత మాత్రాన పళ్ళెల్లో ఉన్న చంద్రుడు కదులుతున్నాడు కాబట్టి ఒకసారి చంద్రుడిని అడుగుదాము హే చంద్ర పళ్ళెల్లో ఉన్నటువంటి నీవు కదిలినావు నీకు కూడా ఏమైనా కదలికలు ఏర్పడ్డాయా అనంటే ఏమంటాడు చంద్రుడు పళ్ళెల్లో ఉన్న చంద్రుడు కదిలినంత మాత్రాన నాకు కదలికలు ఎట్లా ఉంటాయి అని సమాధానం చెప్పినట్టుగానే పరమాత్మ అంతటా ఉంటాడు అందరి జీవుల్లో ఉంటాడు జీవులలో ఉండేటువంటి ఏ దుఃఖాలు ఉన్నాయో ఆ దుఃఖాలతో ఆయన అంటకుండా ఉంటాడు దుఃఖాలతో కూడుకొని ఉన్నారు కదా జీవులు వాళ్ళ శరీరాల్లో ఎందుకు ప్రవేశిస్తావు అనవసరంగా ప్రక్షాళనాధిపంకస్య దూరాద స్పర్శనం వరం అని ఒక మాట ఉన్నది బురదగుంటలోకి దిగాలి అయ్యో బురదంటనే దీన్ని స్నానం చేయాలి ఎందుకు దిగాలి ఎందుకు స్నానం చేయాలి దుఃఖాలతో కూడుకున్నటువంటి జీవుల శరీరాల్లో ఎందుకు ప్రవేశించాలి కంపాది దుఃఖాదులతో కూడుకున్నటువంటి లేపాలు అంటించుకోవడం ఎందుకు దాన్ని కడుక్కోవడం ఎందుకు అనంటే ఒకవేళ పరమాత్మ అందరి జీవరాశుల్లో ప్రవేశించకపోతే ఏ జీవరాశికి అసలు ఏ పని చేసేటువంటి అవకాశం దొరకదు ఆకాశంలో ఒక పక్షి ఎగురుతూ ఉన్నది అన్న నేలపైన ఒక పశువు సంచారం చేస్తూ ఉన్నది అన్న మానవ జన్మనెత్తినటువంటి మనమంతా కూడా క్రియాకలాపాలన్నిటి కూడా చేస్తూ ఉన్నాము అన్న అది కేవలం పరమాత్మ యొక్క సాన్నిధ్యం వలన మాత్రమే సాధ్యమవుతుంది ఆయన లేకపోతే జరగదుగాక జరగదు అశేష సంశ్లేష శమం విధత్తే గుణానువాద శ్రవణం మురారేహే కుతః
పునస్తచ్చరణారవింద పరాగ సేవారతిరాప్తల ఆత్మలబ్ధ. హే విదురా, మైత్రేయుడు చెప్తున్నాడు విదురునితో, పరమాత్మకు సంబంధించినటువంటి లక్షణం ఇట్లా ఉంటుంది. పరమాత్మను, అటువంటి పరమాత్మను మనం కనుగొనాలి. అటువంటి పరమాత్మ యొక్క సాక్షాత్కారం కోసం మనం పాటుపడాలి. నిర్గుణ నిరాకారుడైనటువంటి సర్వవ్యాపకుడై ఉన్నటువంటి, ఏ విధమైనటువంటి షడ్వికార భావశూన్యుడైనటువంటి ఏ పరమాత్మ గలడో ఆ పరమాత్మను గురించి మనం చింతించాలి. అప్పుడు మాత్రమే మానవ జన్మకు సార్థక్యం అనేటువంటిది ఏర్పడుతుందిరా. ఏ పరమాత్మకు సంబంధించిన గుణగణాలను గురించి వింటేనే, ఎంత అద్భుతమైనటువంటి మాటను చెప్తున్నాడు ఈ సందర్భంలో మైత్రేయుడు విదురునితో, ఏ పరమాత్మకు సంబంధించిన గుణగణాలతో కూడుకున్నటువంటి కథాశ్రవణం చేస్తేనే మనకున్నటువంటి అశేష సంశ్లేష క్షయము, అనేక కోటానుకోట్ల జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ ప్రక్షాళనం అయిపోతున్నాయి అనంటే, కథాశ్రవణం వలన మాత్రమే అవుతున్నాయి అనంటే, కుతః పునః తచ్చరణారవింద పరాగ సేవారతిర ఆత్మలబ్ధ. ఒకవేళ ఆ పరమాత్మనే గనక మనకు తారసపడి, ఆయన పాదాలే గనక దొరికి, పాదాలపైన ఉండేటువంటి పుష్పము మన శిరస్సున ధరించినాము మనము ఆ పుష్పాన్ని, ఆ పరమాత్మ చరణారవింద వినిర్గళితమైనటువంటి తీర్థాన్ని మనం సేవించినామనుకో, ఆ పరమాత్మకు నివేదితమైనటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరించినామనుకో, మన జీవితం ధన్యం కాకుండా ఉంటుందా? తాత్పర్యం ఏమైనది అంటే, నిర్గుణ నిరాకారమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూప సాక్షాత్కారం మనం కలగాలి అనంటే, సగుణ సాకారమూర్తి యొక్క ఉపాసన అత్యంత ఆవశ్యకమై ఉన్నది. ఒకవేళ అది కనుక కాకపోయినట్టయితే, జగద్గురు శంకరాచార్యుల వారు నిర్గుణ పరమాత్మ యొక్క ఉపాసకులై ఉండి ఇన్ని క్షేత్రాలను నిర్మించేవారా? ఇన్ని క్షేత్రాల్లో ఒక వ్యవస్థ చేసేవారు? ఈనాటికి పరంపర చంద్రమౌళీశ్వరుని యొక్క పూజ, శ్రీచక్రార్చన ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయంటే, నిర్గుణ నిరూప నిర్గుణ ఉపాసకులైనటువంటి మీరు ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అనంటే, వ్యాసుని యొక్క హృదయాన్ని తెలుసుకునే ఆ విషయాలన్నిటి కూడా మనకు తెలియజేస్తున్నారు జగద్గురు శంకరాచార్యుల వారు. సగుణ సాకారమూర్తి యొక్క ఉపాసన, సగుణ సాకారమూర్తి యొక్క చింతన, సగుణ సాకారమూర్తికి సంబంధించినటువంటి నామోచ్చారణ అనేటువంటిది ఏదైతే గలదో, ఇవన్నీ కూడా మనకు శ్రేయస్సును కలిగించేటువంటివి అయి ఉంటాయి. అంతఃకరణగతమైనటువంటి మాలిన్యాన్ని తొలగించేవి అయి ఉంటాయి. ఈ సందర్భంలో అనేక అధ్యాయాల్లో ఇటువంటి వేదాంతాన్ని బోధించినాడు. మానవులు ముఖ్యంగా ప్రధానంగా మూడు రకాలైనటువంటి పాపాలను చేస్తారు, కాయికములు, వాచికములు, మానసికములు అని. ఈ మూడింటికి ఒకే రకమైనటువంటి చికిత్స లేదు. కాయికములైనటువంటి పాపాలను తొలగించుకోవడానికి ఒక సాధనను చెప్పినాడు, వాచికములైనటువంటి పాపాలను తొలగించుకునేందుకు ఒక రకమైనటువంటి సాధనం చెప్పినాడు, మానసికములైనటువంటి పాపాలను తొలగించుకునేందుకు ఒక రకమైనటువంటి సాధనం చెప్పినాడు. కాయికమైనటువంటి పాపాలను తొలగించుకోవడానికి, కాయికమైన పాపాలు అనంటే శరీరముతో చేసేటువంటి పాపములు, ఎదుటి వాడిని చేతులతో కొట్టడము, కాళ్లతో తన్నడము మొదలైనటువంటివి, అనుభవించకూడనటువంటి పదార్థాలను అనుభవించడము కాయిక పాపములు. వాచిక పాపములు అనంటే వ్యర్థమైనటువంటి ప్రలాపన చేయడము, అవసరం లేని సందర్భం లేనటువంటి యొక్క మాట్లాడడము, ఎదుటి వాడిని తిట్టుతూ ఉండడము, ఇవి వాచికములైనటువంటి పాపాలు. మానసికమైనటువంటి పాపాలు అంటే మనస్సులో ఎదుటి వాడికి సంబంధించినటువంటి అనర్థ చింతన చేయడం. ఈ మూడింటికి కూడా మూడు రకాలైనటువంటి సాధనలను మనకు వ్యాస భగవానుడు తెలియజేస్తున్నాడు ఈ సందర్భంలో. కాయికమైనటువంటి పాపాలు తొలగిపోవాలి అంటే శరీరాన్ని కృషింపజేయాలి. భగవద్ విగ్రహముతో కూడుకున్నటువంటి దేవాలయాల్లోకి వెళ్ళి దేవాలయాలకు ప్రదక్షిణ చేయాలి. దేవాలయాల్లో కనుక ఒకవేళ చిత్తాచదారం ఉన్నట్టయితే చీపుర్లతో దానంతా కూడా ఊడ్చివేయాలి. దేవాలయానికి అనుబంధంగా ఉన్నటువంటి తోటలు, పూల తోటలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పూల చెట్లకు నీళ్లు పోసి, తులసిదళాలను దింపి, పూలమాలను నల్లి భగవంతునికి సమర్పించాలి. శరీరాన్ని కృషింపజేసుకుంటే కాయికమైనటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి. వాచికములైనటువంటి పాపాలు తొలగిపోవడానికి శ్రీకృష్ణ గోవింద హరే మురారే
हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। భగవంతునికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణము, భగవంతునికి సంబంధించినటువంటి నామోచ్చారణ చేయడం వలన వాచికమైనటువంటి పాపాలు తొలగిపోతాయి. మానసికమైనటువంటి పాపాలు తొలగిపోవాలి అంటే ఈ ప్రదక్షిణ చేయడం వలన తొలగిపోవు, వాక్కుతో ఉచ్చరించడం వలన తొలగిపోవు, మనస్సులో మిగతా ఏ విషయాలను చింతించకుండా భగవంతునికి సంబంధించినటువంటి సగుణ సాకార మూర్తి దివ్యమంగళ విగ్రహాన్ని నైరంతర్యంగా చింతిస్తూ ఉండడం వలన మనస్సు వల్ల చేసేటువంటి పాపాలు తొలగిపోతాయి విదురా. ఈ విధంగా సాధన చేసేటువంటి ఏ సాధకుడు గలడో, సాధకుడు ఈ విధంగా శరీరముతో, అందుకనే అఘ సంక్షయము కానిది, పాపాల యొక్క తొలగింపు కానిది, బీపీ షుగర్ కంట్రోల్ కానిది ఆపరేషన్ సక్సెస్ కాదు అని వైద్యుడు ఎట్లా అంటాడో, మన శరీరంలో ఉన్నటువంటి పాపాలు తొలగిపోనిది అంతఃకరణం యొక్క శుద్ధత అనేటువంటిది ఏర్పడదు. అంతఃకరణం యొక్క శుద్ధత ఏర్పడినది మనకు జ్ఞానం అనేటువంటిది ఉదయించదు. జ్ఞానం ఉదయించకపోతే మనకు మోక్షం అనేటువంటిది లభించదు. జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానాన్ని సంపాదించుకుంటే సరిపోతుంది మనకు మోక్షం వస్తుంది అని అనుకుంటే, ఆ జ్ఞానం రావాలంటే ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషః గోబ్రాహ్మణేభ్యః సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. తత్సద్బ్రహ్మార్పణమస్తు.